హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ ష్యూ ఆల్టెక్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆండ్రాయిడ్ టీవీకి మన మొబైల్ని వైర్లెస్ డిస్ప్లే లాగా ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మన టీవీ ఆన్ చేసుకుందాం. మనకి ఎంఐ రిమోట్లో ఇలా పవర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్లయితే టీవీ ఆన్ అయిపోతుంది. ఇది ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ అన్నమాట. ఓకే గైస్, మనకి టీవీ ఆన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మన మొబైల్ ని మనం టీవీకి వైర్లెస్ డిస్ప్లేగా ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. మనకి కింద యాప్స్ అండ్ గేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, మనం కిందికి వచ్చేద్దాం. మనకి యాప్స్ అనేవి అన్ని కనిపిస్తున్నాయి కదా, లాస్ట్కి వెళ్ళిపోదాం. లాస్ట్ గేమ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ అన్ని యాప్స్ కనిపిస్తున్నాయి కదా, యూట్యూబ్ అనేసి, మనకి గ్యాలరీ, మీడియా ప్లేయర్ అనేసి అన్ని యాప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ లాస్ట్ లో మిర్రర్ కాస్ట్ అనేసి ఉంది కదా, ఈ మిర్రర్ కాస్ట్ మీద ట్యాప్ చేసేయండి. అంటే మిడిల్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇది ట్యాప్ అయిపోతుంది అనమాట. మిర్రర్ కాస్ట్ అనేసి ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన మొబైల్ ఓపెన్ చేసేసి నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసేసి మనకి ఇక్కడ కాస్ట్ అనే సింబల్ ఉంది కదా, టీవీ సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసేయాలి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది, టర్న్ ఆన్ చేసేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. ఓకే గైస్, మనకి ఆండ్రాయిడ్ ఎంఐ టీవీ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. కనెక్టింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం మన టీవీలో వచ్చేసింది అనమాట. మొబైల్లో మనం ఏం ప్లే చేసినా కానీ మన టీవీలో ప్లే అవుతుంది. దీన్ని మనం వైర్లెస్ డిస్ప్లే అని అంటాం అనమాట. మన మొబైల్లో వీడియోస్ ప్లే చేసినా కానీ ఏం చేసినా కానీ మన టీవీలో అనేది వచ్చేస్తుంది. వైర్లెస్ డిస్ప్లే అనేది ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. మన మొబైల్లో ఉన్న వీడియో ప్లే చేసినట్లయితే మనకి టీవీలో ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు